రాజధాని ప్రజల జీవితాలను మార్చాలనే ఆశతో ఢిల్లీలోని ఓ దుకాణదారుడు గత 8 సంవత్సరాలుగా యమునా బ్యాంక్ ప్రాంతంలోని మెట్రో వంతెన కింద 300 మంది పైగా పిల్లల కోసం తాత్కాలిక పాఠశాలను నడుపుతున్నాడు. అతడు ఎవరో కాదు, రాజేష్ కుమార్ శర్మ. ఈ పాఠశాలకు సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న వందలాది పిల్లలకు చదువు చెప్పే బాధ్యతను రాజేష్ కుమార్ శర్మ తీసుకున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాకు చెందిన వారు. 2006లో ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఇప్పుడు 300 మంది పైగా విద్యార్థులు చేరారు. మురికివాడల్లో నివసిస్తున్న పిల్లలకు చదువు చెప్పడం తన ధ్యేయంగా తీసుకున్నారు శర్మ. 7 ఉపాధ్యాయుల సహాయంతో 4 నుండి 14 సంవత్సరాల వయసు బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నారు శర్మ. మెట్రో వంతెన గోడలపైన 5 బ్లాక్ బోర్డ్ పెయింటింగ్ తయారు చేశారు. తివాచీలతో కప్పబడిన నేలపై కూర్చున్న పిల్లలకు తరచూ ప్రయాణిస్తున్న మెట్రో రైల్ శబ్దం కూడా వినిపించదు. తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా బీఎస్సీ పూర్తి చేయలేక కాలేజీ నుండి తప్పుకున్న శర్మ పేదరికం కారణంగా ఎవ్వరూ విద్యను కోల్పోవద్దని అతను పేద పిల్లలకు స్వయంగా విద్యను అందించే ఉద్యమాన్ని ప్రారంభించారు శర్మ. 13 సంవత్సరాల క్రితం తన ప్రయాణాన్ని ప్రారంభించిన శర్మ ఎలాంటి సహాయం కోసం ఏ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని చెప్పారు. పాఠశాల సమీపంలో బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్వహించారు. కొంతమంది దుకాణదారులు తాగునీటిని దానంగా ఇచ్చేవారట. భారీ వర్షం కారణంగా కొన్నిసార్లు పాఠశాల మూసివేయాల్సి వస్తుంది తప్ప వేరే ఏ ఇతర కారణాల వల్ల ఎలాంటి ఆటంకం రాదని శర్మ చెబుతున్నారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఇవ్వడం తన లక్ష్యంగా చేసుకున్నారు శర్మ.